ఏ కారణం నా మేము నావరు పక్కన పెడితే నేను ఆయన డ్రైవర్గా పనిచేసినే కానీ అతనికి అత్యంత వివేకానంద రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎర్రగంగి రెడ్డి గారు ఉన్నారు ఆయన చెప్పడంతోనే మేము ఈ పని చేసినాం అంటే మా లైఫ్ బాగుంటుంది మా లైఫ్ అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తాం అంటే అన్నం పెట్టుకుని వెన్నుపోటు పడతాం అనేది ఎవరు చెప్పలే కానీ మేము ఆ రోజు ఆశపడినాము చేసినాము ఈ బుద్ధి లొంగినాం ఈ బుద్ధి లొంగి నా వరకైతే నేను ఇంత లొంగిపోయినా నాకైతే అవసరం లేదు ఈ బుద్ధు నన్ను జైల్లో పెట్టలేదా నన్ను జైల్లో పెట్టలేదా అనే విషయం మాట్లాడుతూ ఉన్నారు సిబిఐ వాళ్ళు బెయిల్ విషయంలో సహాయం చేసిన ఎవరు సహాయం మనకు చేయలే ఎవరు చేయలేదు మనం చెప్పిన దాన్ని బట్టే దాన్ని పరిగణలోకి తీసుకుని ఎవరైనా కానీ సహాయం చేస్తాడు మరి ఆ బుద్ధు ఇన్ని తెలిసిన అవినాష్ రెడ్డి గారు ఇన్ని తెలిసిన దశగిరిని ఎట్టా ప్రోవర్ చేస్తారని ఆ బుద్ధు మీరే రావాల్సింది సిబిఐ ఆఫీస్ దగ్గర మీరే రావాల్సింది వచ్చి ఏం ఇట దశగిరిని ఎట్టా ప్రోవర్ చేస్తారు ఏం కదా ఇట పరిస్థితిని మీరే చెప్పాల్సింది అంటే మీ వరకు రానప్పుడు మీ వరకు పోనప్పుడు దశగిరి అనేవాడు మంచోడే మీ వరకు ఎప్పుడైతే వచ్చిందో మిమ్మల్ని ఎప్పుడైతే ప్రశ్నించినారో మిమ్మల్ని ఎప్పుడైతే అరెస్టులు స్టార్ట్ చేసినారో అప్పుడు దశగిరి చెడ్డవాడే ఇదే కాదు ఇంకా దీని మీద అలిగేషన్లు ఎన్నో వస్తాయి ఏదానికైనా నేను రెడీ దేనికైనా రెడీ ఒకటి నేను చెప్పింది అబద్ధం అని కానీ నేను చెప్పింది అసత్యం అని కానీ నేను ఎవరితోనో డబ్బు తీసుకొని నేను ఈ విషయాలు చెప్పడం అని జరగలే ఒకవేళ జరిగిందని మీరు ప్రూవ్ చేయండి నన్ను సెకండ్ల మీద జైలు పంపేయండి ఒకవేళ ప్రూవ్ కాలేదా మీరు మీ పార్టీ యొక్క ఎంపీ కానీ ఎవరన్నా కానీ మీ యొక్క పార్టీ పదవులకు రాజీనామా చేసి మీరు జైలు వేయడానికి సిద్ధమా అది విషయం చేసుకునే పరిణామాలే దానికి దానికి ఎవడేం చేయలేడు నిజంగా వాస్తవంగా మాట అంటే న్యాయం గెలిచాలా న్యాయం గురించి అందరూ పోరాటం చేస్తున్నారు మనం ఒక పార్టీ నాయకులు కానీ ఒకవేళ మేము కానీ ఎవరు ఏమను మీడియా మిత్రులు కానీ ఎవరు ఏమనుకున్నా కూడా ప్రజలు దీన్ని బాగా అబ్జర్వేషన్ చేస్తాను కాబట్టి రేపు పొద్దున వచ్చే ప్రభుత్వంలో ప్రజలు వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారు తగిన న్యాయం చేస్తారనేది కూడా నాకు నమ్మకం ఉంది అంటే ఏ పార్టీ వస్తే నాకు మంచిగా ఉంటుంది ఏ పార్టీ లేకుండా నాకు మంచి ఇట కిరాతకమైన పార్టీ ఇట కిరాతకంగా ఉండే మనుషులు పోవాలనేది నా ఉద్దేశం మామూలుగా అన్యాయంగా ఎరికిస్తాను అంటే ఒకటి 250 మందిని అన్యాయం ఎరికించు కదా 250 300 చిల్లర ఎదురు చేసినారు ఎంక్వైరీ అందరూ వాళ్ళు స్టేట్మెంట్లు తీసుకున్నారు అందరూ ఎరికించు కదా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు ఇప్పుడు సీబీఐ నన్ను ఎందుకు టార్గెట్ చేసినారు అంటే మనం పోయేటి మనం మాట్లాడేటి మనం చేసే నడవడిక మనం మాట్లాడే ఫోన్ కాల్స్ అన్ని ఆధారాలు ఉంటాయి ఆధారాలు అయితే వాళ్ళు ఎంక్వైరీ ఫస్ట్ మెయిన్ ఎంక్వైరీ పిలిచారు నీకు సంబంధం లేకుంటే నీకు ఈ విషయంలో ఏది ఇన్వాల్వ్మెంట్ లేకుంటే ఫస్ట్ వాళ్ళు నేను పిలిచి ప్రశ్నించరు అదొకటి క్లారిఫికేషన్ నీకు అరెస్ట్ వరకు పోయినారంటే నీ యొక్క పాత్ర ఎంత బలంగా ఉండేది మీరందరూ ఆలోచించాలి సిబిఐ విచారణ నక్షత్రపాతంగా నీకు ఎంత దొరుకుతుంది ఎంపీ పది వాళ్ళకన్నా పోవాలా నాకన్నా రావాలా సుందమ్మ కూడా పోవాలా అంతే కదా మేమే కదా ఎంపీ క్యాండిడేట్లను మాకు నాకు ఎందుకు పోతుంది నిక్షత్రపాతం జరుగుతుంది పాతి చింతకాయ మనం నిన్న పేరు పెట్టిన కదా పాతి చింతకాయ పచ్చడి దీనికి ఇంకోటి మీరు పేరు పెట్టి రాయండి అంతే కదా ఏమవుతుంది అంతే కదా మీరు చింతకాయ పచ్చడో ఇంకోటో ఇంకోటి ఈ పచ్చలు నూరుకున్నానికన్నా ఒకటి పేర్లు పెట్టి రాసిపోదండి సరిపోతుంది అంతే కదా ఇప్పుడు సీనియర్ అధికారులు ఎవరు ఏం కదా నేను ఎట్లా అయిపోతాడా ఎట్లా వస్తాడా ఇవన్నీ వాళ్ళు కనుక్కొని అతని భరత్ యాదవ్ని అతనికి అప్పుడు కూడా అతను తప్పు చేశాడనేది కాదు నువ్వు వెళ్ళిపో అందుకని సిబిఐ వాళ్ళకి ఏం చెప్పినట్టే నేను తోడొచ్చిన అని చెప్పినాడు అది అబద్ధము ఒక భరత్ యాదవ్ నా అన్న కాదు నా తమ్ముడు కాదు ఎవరు కాదు నా బంధువు కూడా నాకు కాదు ఏదో రావాల్సిందే తోడు నా అమ్మను మా నాయనో లేకపోతే మా తమ్ముడు మా చిన్నాయన కొడుకు మా పెద్దనాయన కొడుకు రావాల్సింది అయితే ఈ పొద్దు అతనే పిలుచుకోమంటే వాళ్ళు పంపించారు కాబట్టి వచ్చిన ఈ పొద్దు పులిందల్లో కాల్పులు విషయంలో కూడా అతనే కదా అతను వెంబడిచ్చారు వెపన్ ఎట్లిస్తారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అతను ఆపోజిట్గా ఉండింటే ఇప్పుడు ఎట్లిస్తారు అతను వెపన్ దస్తీరుగా ఒక నేను ఆపదలో ఉన్నాను కాబట్టి నాకు వెపన్ సపరేట్ చేయాలా ఒక గన్మెన్గా ప్రొవైడ్ చేశారు ఓకే గన్మెన్ అనేది అతను నిద్ర రాదా అతను మనిషి కాదా ఎక్కడ నిద్రపోడా రెస్ట్ ఉండదా 24 నా పక్కన ఉండరా అతను నాకు సరఫరా చేయాలా
మామూలు కేసుల విషయాల్లోనే ఎస్పీ గారు నాకు సహాయం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ మాటలు విని ఈరోజు నాకు ఏ విధంగా సహాయం చేస్తారని నేను అనుకోవాలి. ఈ బుద్ధుకు నాకు థ్రెడ్ ఉంది, నేను కాదని చెప్పలేదే. నేను అదే సవాల్ చేస్తాను, చావు కానీ రెడీ, ఎటువంటి పరిస్థితిలో ఎక్కడికైనా రెడీ, ఏ దానికైనా రెడీ, న్యాయం తెలుసాలని నేను కూడా అంటాను. నాకు అన్యాయం కూడా వద్దు, అన్యాయం అయితే నన్ను జైల్లో పెట్టుకోండి, న్యాయం అయితేనే బయట ఇచ్చండి. ఇవ్వద్దు అప్రూవర్ అయినాడు అతని ముందు ఎట్ట బయట పెట్టినారో ఎట్ట ఏం చేసినారో అనేది మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ బొద్దు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ బొద్దు ఎప్పుడైతే దస్కిరి గారి వాడు వాంగ్మూలం ఇచ్చినాడో ఒక వారానికి బయటకు వచ్చింది కదా. బయటకు వచ్చినప్పటికీ నువ్వు మరుసటి రోజు ఎందుకు పోలే, కోర్టుకు ఎందుకు పోలే, నువ్వు కోర్టుకు పోయి దస్కిరినాడు మా పేరు ఎట్లా ప్రస్తావిస్తాడు, ఎట్లా చెప్తాడు, ఏం కదా అప్రూవర్ ఎట్ట వేసినాడు, ఆ బొద్దు ఎందుకు కడలేదు క్వశ్చన్. ఈ బొద్దు కానీ కొడుతున్నావు, ఈ బొద్దు నీ దగ్గరికి సీవేవర్ రావడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఎంక్వైరీ చేయడం, గూగుల్ టేక్ అవుట్, టీడీపీ టేక్ అవుట్ కూడా అన్నాడు. గూగుల్ టేక్ అవుట్, గూగుల్కి ఏమైనా సపోర్ట్ ఇస్తారేమని, టీడీపీకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం సీబీఓలకి లేదు, జనసేనకి ఇవ్వాల్సిన సపోర్ట్ అవసరం సీబీఓలకు లేదు.